శివరాత్రి మనలోని చైతన్యాన్ని జాగృతం చేసే రాత్రి పాలకడీలని మదనంలో ఉద్భవించిన హాలాహలం సమస్త జీవరాశిని దహించేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో గరళాన్ని గొంతుకలోనే దాచుకొని ఆదిదేవుడు గరలకంటుడిగా మారాడు ఒక్క ఈశ్వరుని తప్ప దేవతలందరినీ వారి రూపాల్లోనూ ఆరాధిస్తాం శివుణ్ణి మాత్రం లింగ రూపంలోనే పూజించడంలో విశిష్టత ఉంది గిరిరాజ తనయ పార్వతికి తన శరీరంలో అర్ధ భాగమిచ్చి అయ్యాడు యమపాసం నుంచి తనను రక్షించమని వేడుకున్న భక్త మార్కండేని చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన భక్త జన బాంధవుడు ఆ మహేశ్వరుడి అనుగ్రహం పొందాలంటే శివరాత్రి రోజున తప్పనిసరిగా ఉపవాసంతో జాగరణ చేసి ఆరాధించాలి శివ అన్న పదానికి అర్థం మంగళకరం శుభప్రదం పురాణాల ప్రకారం కైలాసనాథుడైన పరమేశ్వరుడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పేర్కొన్నారు సృష్టిని నడిపించే ఆ శంభుడే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్తకోటి కోసం శివలింగం రూపంలో ఆవిర్భవించాడని పురాణాలు ఘోషిస్తున్నాయి శివరాత్రి నాడు ప్రాతకాలంలో స్నానాదులు ముగించి శివ దర్శనం చేసుకొని శివనామ స్మరణతో ఉపవాసం ఉండి రాత్రంతా శివ పూజ చేస్తూ మేల్కొని ఉండాలి పూజా విధానం మంత్రాలు తెలియకపోయినా ఉపవాసం జాగరణ బిల్వార్చన అభిషేకంలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుంది సంవత్సరంలో వచ్చే పన్నెండు శివరాత్రులలో మహాశివరాత్రి చాలా విశిష్టమైంది ఈ రాత్రి ఉత్తరాత్ర గోళంలో మానవ వ్యవస్థలోని శక్తులు ఊర్ధ్వముఖంగా పయనిస్తాయి దీంతో మనం ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఉన్నత శిఖరాలకు చేరడానికి ప్రకృతి మనకు సహకరిస్తుంది దానిని ఉపయోగించుకొని ప్రయోజనం పొందడానికి మన సాంప్రదాయంలో ఈ పండుగను ఏర్పాటు చేశారు ఇది రాత్రంతా జరుపుకునే పండుగ మనం ఈ రాత్రంతా మేల్కొని వెన్నెముక నిటారుగా ఉంచి స్థిరంగా కూర్చోవాలి దీంతోపాటు ఈరోజు ఉప్పొంగే శక్తులను మరింతగా ఉపయోగించుకోవడానికి యోగాలో ఒక సాధన ఉంది అదే మంత్ర సాధన మంత్రార్థం కంటే మంత్ర మూలాన్ని తెలుసుకోవాలి మంత్ర మూలం శబ్దం శబ్దం అంటే ప్రకంపనలు ఈ ప్రకంపనలే మనల్ని శారీరక మానసిక స్థితుల నుంచి ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తాయి ఇవే మనకు ముక్తిని కలిగిస్తాయి ఇవి పంచేంద్రియాలకు అతీతమైన వాటిని గ్రహించేలా చేస్తాయి ఆ విధంగా మనల్ని మోక్షస్థానానికి తీసుకెళ్తాయి ఈ మంత్రాలను కేవలం నోటితో ఉచ్చరిస్తే సరిపోదు మన శరీరంలోని ప్రతి అణువు ఈ మంత్రంతో నిండిపోవాలి అప్పుడు మనకు దాని శక్తి ఏమిటో తెలుస్తుంది నోటితో మాత్రమే మంత్రాన్ని ఉచ్చరిస్తే కొంత ఆరోగ్యం ఆనందం కలగవచ్చు కానీ మంత్ర మహిమ నిజంగా తెలియాలంటే మన శరీరంలోని అణువణువు ఈ మంత్ర ప్రకంపనలతో నిండిపోవాలి ఆ శక్తి మనలో ప్రతిధ్వనించాలి శివుణ్ణి ముక్కంటిగా పిలుస్తారు కుడి కన్ను సూర్యుడికి ఎడమ కన్ను చంద్రుడికి ప్రతీకలైతే మూడో కన్ను అగ్నికి చిహ్నం ఇది ఆధ్యాత్మిక జ్ఞానానికి వివేకానికి సంకేతం మూడో కన్ను తెరిస్తే అజ్ఞానం నశిస్తుంది మూడో కంటిని చెడు దుష్ట శక్తుల అంతానికి సూచికగా భావిస్తారు ఇది చైతన్యానికి ప్రతీక మూడో కన్ను ద్వారా ఏకాగ్రత పెంపొందించుకొని అంతర్గతంగా మనల్ని మనం చైతన్యం చేసుకొని జ్ఞానం పొందడానికి ఉపకరిస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాం